వెల్కమ్ టు ఎఫ్ఎస్ విత్ శ్రీకాంత్ ఇన్ దిస్ లెక్చర్ ఆర్ గోయింగ్ టు కవర్ అ బీసీ కెమెండ్ యూ లైక్ ద వీడియో గివ్ ద కమెంట్ మీరు ఇచ్చే కమెంట్ వల్ల ఫర్దర్ వీడియోస్లో నేను క్వాలిటీని కంటెంట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి నాకు హెల్ప్ అవుతుందండి అండ్ ఇఫ్ యూర్ నాట్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వి ఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ అ బీసీ కమాండ్ బేసిక్ క్యాలిక్యులేటర్ బ్యాష్ క్యాలిక్యులేటర్ ఏదైనా అనవచ్చండి దీన్ని సో జనరల్గా ఇది బై డీఫాల్ట్గా అన్ని ఆపరేషన్ ఉండదండి యూ హ్యావ్ టు ఇన్స్టాల్ మనం దీన్ని ఇన్స్టాల్ చేయాల్సి వస్తుందండి వెరీ హౌ వీ క్యాన్ ఇన్స్టాల్ వెరీ సింపుల్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఉబెన్ టూ ఫ్లేవర్ ఆపరేటింగ్ సిస్టమ్ యాప్ టు గెట్ ఇన్స్టాల్ బీసీ ఐఫాన్ వై మీన్స్ ఎస్ సో బై డిఫాల్ట్ వస్తుందండి హౌ వీ ఆర్ చెకింగ్ వర్షన్ బీసీ ఐఫాన్ ఐఫాన్ వర్షన్ సో ఇక్కడ వెన్ యూఆర్ పుట్టింగ్ లైక్ బీసీ డైరెక్ట్గా ఎంటర్ చేస్తే బీసీకి మారుతుందండి అసలు బీసీ ఎందుకు లైక్ ఇంటీజర్స్ని అండ్ ఫ్లోటింగ్ వాల్యూస్ని ఆర్థమెటిక్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తాం అది చాలా క్లియర్గా ఉందండి సో నావ్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే కొన్ని వాల్యూస్ పర్ఫామ్ చేయడానికి ట్రై చేస్తాను నావ్ ఐ వాంట్ టు చెక్ దట్ క్లియర్ బీసీ ఐఫన్ ఐఫన్ నౌ నా ఆర్ గెటింగ్ బీసీ ఐఫన్ ఐఫన్ వెన్ ఆమ్ ఎంటర్డ్ ద బీసీ సో నవ్ వీఆర్ ఇన్ బీసీ మోడ్ అండి సపోజ్ టెన్ ప్లస్ ట్వంటీ యాడ్ అవుతుందండి

నేనే సారీ ఎగ్జిట్ ఇట్ నాట్ గోయింగ్ టు ఎగ్జిట్ సో ప్రతిదీ కూడా అది ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేయదు వాల్యూగానే తీసుకుంటుంది సో వాట్ కంట్రోల్ ప్లస్ స్లాష్ వెరీ సింపుల్ అండ్ కంట్రోల్ ప్లస్ ఈ సింబల్ యూజ్ చేస్తే మనం ఎగ్జిట్ అవుతామండి రైట్ క్లియర్ నా హౌ ద బీసీ విల్ బీ పర్ఫార్మ్ సో నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ నేను ఎక్స్ ఈక్వల్ట్ థర్టీ పాయింట్ ఫైవ్ ఈక్వల్ట్ నైంటీ ఎయిట్ పాయింట్ నౌ వెరీ క్లియర్

టూ డెసిమల్స్ కావాలనుకుంటున్నాను అండి నవ్వు ద ఐఎమ్ గోయింగ్ టు ఎగ్జూట్ జీరో పాయింట్ త్రీ జీరో డెసిమల్ వాల్యూస్ వచ్చాయండి నవ్ ఐ మ్ గోయింగ్ టూ సో వాయి బై ఎక్స్ కొడతా నేను వై బై ఎక్స్ త్రీ పాయింట్ టూ త్రీ నాకు స్కేల్ అనేది ఏం చేస్తుంది డెసిమల్ వాల్యూస్ ఇస్తుంది సపోజ్ నాకు ఫైవ్ డెసిమల్ వాల్యూస్ కావాలి సిక్స్ కావాలి సపోజ్ నవ్ ఐఎమ్ గెటింగ్ సిక్స్ డెసిమల్ వాల్యూస్ దాట్స్ ఎనఫ్ అండి స్కేల్ని మనం పర్ఫెక్ట్గా వాడతాం ఇక్కడ ఇట్ వాజ్ వెరీ క్లియర్ అండి మనం ఎలాగైనా దీన్ని రన్ చేసుకోవచ్చు నవ్ ఐ వాంట్ టు స్టోర్ దిస్ బీసీ ఇన్ టు వన్ వేరియబుల్ ఇదంతా వాల్యూని ఒక వేరియబుల్లో స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను నేను సో ఫర్ దట్ రిజల్ట్ ఈక్వల్ నేను రిజల్ట్ ఈక్వల్ రాసాను నవ్ ఐఎమ్ ట్రయింగ్ టు సో వాట్ విఆర్ గెటింగ్ ఎర్రర్ ఆర్ నాట్ సో నవ్ ద కమాండ్ వుడ్ బీ ఎగ్జిక్యూటెడ్ నవ్ ఐఎమ్ గోయింగ్ టు రన్ డాలర్ రిజల్ట్ నవ్ బీసీ బీసీ ఎంటర్స్

సో వెరీ సింపుల్ మనకు ఆల్రెడీ ఉన్నాయిగా డబల్ ప్యారెంట్సెస్ నేను డబల్ ప్యారెంట్స్ ట్రై చేస్తాను అది వస్తుందో లేదో చూద్దాం మనం డబల్ ప్యారెన్సెస్ నౌ అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్ ఇట్ నాట్ వర్క్స్ సో మనకి ఇంకో వే ఉంది కదండి సింగిల్ ప్యారెన్సిస్ సింగిల్ ప్యారెన్సిస్ నౌ ఎర్రర్ అండ్ డాలర్ పెడతాం కదా సింగిల్ ప్యారెంట్సిస్ డాలర్ నవ్ ఇట్ ఎగ్జిక్యూట్స్ నవ్ ఐఎమ్ ఎగైన్ ఐఎమ్ ట్రయింగ్ డాలర్ రిజల్ట్ వీఆర్ గెటింగ్ త్రీ ఈజ్ అ ఆన్సర్ సో చాలా క్లీన్గా మనం ఫోకస్ చేయాలండి సో ఒకదానికి ఒకదానికి రిలేషన్ ఉంది ఇక్కడ మనకు సో ఒక మోడ్లో వెళ్తున్నప్పుడు ఒకలా వస్తుంది ఇంకో మోడ్లో వెళ్తున్నప్పుడు ఇంకోలా వస్తుంది సో యూ హ్యావ్ టు బీసీని చాలా బాగా వాడతామండి మనం ఫ్యూచర్లో ఇదే బీసీని మనం ఇంకోలాగా యూజ్ చేసాం విత్ హెల్ప్ ఆఫ్ పైప్ సింబల్ సో మనం పైప్ సింబల్ ద్వారా మా కూడా మనం బీసీ కమాండ్ని యూటిలైజ్ చేస్తాం సో అదేలాగా అంటే సపోజ్ ఏకో నేను డైరెక్ట్గా రాస్తున్నాను అండి ఏకో డబుల్ కోర్స్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఎయిట్ నైన్ ప్లస్ త్రీ పాయింట్ సిక్స్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ పైప్ బీసీ సో నా ఇట్ వర్క్స్ ఆర్ నాట్ ఎస్ ఇట్ వర్క్స్ సో ఈ ఇలాగ మనం పైప్ సింబల్ ద్వారా కూడా మనం ఇవ్వచ్చు దిస్ అ పైప్ సింబల్ చాలా క్లీన్గా ఉంటుందండి దీని పెద్ద అవసరం లేదు అగైన్ నీకు స్కేల్ కావాలంటే కూడా ఇక్కడ మనం స్కేల్గా ప్రొవైడ్ చేయొచ్చు ఆల్రెడీ మనం ప్రీవియస్గా చూస్తాం కదండి ఎకో స్కేల్ ఈక్వల్ టు సెమీకోలన్ సెమీకోలన్ ఏంటి ఇది ఏం చేస్తుందంటే సెమీ డివైడ్ చేస్తుంది అరే ఇది ఒక కమాండ్గా ట్రీట్ చేయి ఈ ఎంటైర్ వన్ ఇంకో కమాండ్గా ట్రీట్ చేయని చెప్తుంది సెమీకోలన్ క్లీన్గా టూ డిఫరెంట్ ఆపరేషన్స్ ఫస్ట్ ఇది పర్ఫామ్ చేయి తర్వాత ఇది పర్ఫామ్ చేయని చెప్పింది నవ్ ఐఎమ్ గోయింగ్ టు రన్ ఎస్ ఇట్ వర్క్స్ స్కేల్ త్రీ వచ్చింది యాక్చువల్గా ఇంకెక్కువనే వచ్చిందండి రైట్ ఎందుకు మనం త్రీ ఇచ్చాం డిస్మల్స్ అవునా సో అదే నేను ఇప్పుడు నేను ఇంటూ ఇస్తాను త్రీనే వచ్చింది నా స్కేల్ వాల్యూ నేను సో ఇన్ దిస్ వే వీఆర్ గోయింగ్ టు పర్ఫామ్ సో సమ్ నవ్ యూ అబ్జర్వ్ దిస్ వన్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రీడ్ టూ నెంబర్స్ ఇక్కడ ఏం చేస్తానండి విత్ ద హెల్ప్ ఆఫ్ రీడ్ కమాండ్ ద్వారా నేను ఏం చేస్తున్నాను ఒక టూ ఫస్ట్ టూ నెంబర్స్ అడిగానండి సో ఇంటర్ ఫస్ట్ నెంబర్ అండ్ సెకండ్ నెంబర్ ఇట్ వాజ్ స్టోర్ ఇన్ నెంబర్ వన్ అండ్ నెంబర్ టూగా స్టోర్ చేశాను దీని ఏం చేస్తున్నాను నేను ఎకో అండ్ బీసీతో నేను పర్ఫామ్ చేస్తున్నాను సో ఇలాగె ఎందుకు వాడడం అంటే ఈ సింబల్స్ ఎందుకు వాడలేదు మనము అంటే ఇది అడ్వాన్స్ అండి ఫైవ్ సింబల్ అడ్వాన్స్ సో మనం ఇది యూజ్ చేశాను సో అడిషన్ సబ్స్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ మోడో డివిజన్ ఎక్స్పనెన్షియల్ వెరీ క్లియర్ అండి సో వీటిని రిజల్ట్ ప్రింట్ చేశాను నేను సో ఇక్కడ ఈ వేరియబుల్ ఇది స్టోర్ అయింది సో ప్రీవియస్గా మనం చూసినప్పుడు టూ వేరియబుల్స్ని యాడ్ చేసిన సబ్స్ట్రాక్షన్ చేసిన డివిజన్ చేసిన సో సో ఇక్కడ చూడండి ఈ ప్రోగ్రామ్ ఆల్రెడీ వి స్టోర్డ్ ఇన్ ఆ సిస్టమ్ క్లియర్ సో ఇక్కడ బీసీ శాంపుల్ ఒకటి ఉందండి ఇక్కడ క్యాట్ బీసీ శాంపుల్ దిస్ అవర్ ప్రోగ్రామ్ సేమ్ ప్రోగ్రామ్ నవ్ ఐఎమ్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ క్లియర్ Clear sh bc sample dot sh. Now it asks for enter first number 65.98. Enter second number I am giving it. Now you observe it was very clear exponential value calculated which You don't confuse right. So in this way we are going to execute. Thank you so much. Have a nice day. Bye bye.